బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో గుంట వ్యవసాయ భూమి ఖాళీ ఉండకుండా సాగునీటిని అందిస్తామని బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వర్ణి మండలం లక్మాపూర్లో ప్రచారం నిర్వహించిన పోచారం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నాన్ కమాండ్ ఏరియాలో సాగునీటి ఇబ్బందులు లేకుండా చందు, జాకోరా వద్ద, సాగర్ కాలువ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పోచారం వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ పింఛన్లు, రైతు బంధు ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేశామని, ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీరందరూ కూర్చుంటే ఎంతమంది పేర్లు నాకు ఇస్తారో అంతమందికి ఇల్లు మంజూరు చేస్తారని చెప్పేసి నేను యాసంగి తర్వాత నేను కారు మీద ఇటు వస్తున్నా. ఇటు వస్తుంటే బండ్ల మీద వస్తున్నా, బండ్ల మీద ఎండిపోయినటువంటి మక్క చొప్పలు తీసుకొని పోతున్నాడు. నా ఎంబడి భజనకి ఎవరు ఉంటే ఇది ఎందుకు తీసుకుపోతారంటే సార్, కళ్ళ ముంగట్నే బోర్ల నీళ్ళు లేక పంటలు ఎండిపోయి 40-50 వేల రూపాయలు మక్కలు అమ్మితే రావాల్సినటువంటిది చొప్ప 1000-1500 అమ్మేసుకుంది ఎకరాలు అలా ఉన్నాయి. కాబట్టి ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి అంటే దానికి మార్గం ఏందన్నారు సార్. రెండు మార్గాలు ఉన్నాయని చెప్పిన, ఒక మార్గం మీరు అడిగితే తెలుస్తుంది, మనం మంచిపచారు నుంచి ఒక కాలువ దవ్వుకొస్తున్నాం సొరంగం. నిజాం సార్ కాలువ దగ్గర ఉన్నది, లిఫ్ట్ చేసుకుంటే తొందరగా వచ్చి మా పొలాలు పడతాయంటే మరి ఏది మంచిగుంటే అది చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు చెప్పారు, హరీష్ రావు గారు అధికారులు చెప్పారు. నేను అధికారులతో మాట్లాడి చందూర్ దగ్గర ఒక లిఫ్ట్, జాకోర దగ్గర ఒక లిఫ్ట్, ఈ రెండు లిఫ్ట్ అయితే నా నిజాం నా కాన్స్టిట్యూన్సీలో మొత్తం కోటగిరి మండలం అంతా నిజాం సార్ కింద ఉంది. ఎందుకంటే చందూర్లో కాలమిది భాగం, దాన్ని నడుచుకుంటూ వస్తే కారేగాం తాండా, కారేగాం పల్లె, మన లక్ష్మాపూర్, మెడిపల్ తాండా, మాటకాల తాండా, నడిమి తాండా, లక్ష్మీసాగర్ తాండా, ఈ లిఫ్ట్ కింద చింతకుంట, తిమ్మాపూర్, ఈ లిఫ్ట్ కింద ఈ 11-12 వేల ఎకరాలు ఈ లిఫ్ట్ కింద వస్తుంది. కాలువ బయట భాగం, ఇటు అడవి ప్రాంతం భాగం, కాలువ చాకూర, అడకే పొట్టిగుడ్డ తాండా, అంతాపూర్ తాండా, మల్లారం తాండా, మల్లారం, బీలనాయక్ తాండా, తర్వాత అక్కడి నుంచి వచ్చేకల్లా కూనిపూరు, జలాల్పూరు, పులిగుండు తాండా, పులిగుండు క్యాంపు, సైద్పూర్ తాండా.